జై గురుదత్త. నా పేరు రాధాకృష్ణ. నేను ప్రస్తుతం మైసూర్లో ఉంటున్నాను. నేను 1980 సంవత్సరం నుంచి స్వామిని ఫాలో అవుతున్నాను. అప్పుడు నేను హైదరాబాద్లో ఉండేవాడిని. నాకు అనుకున్న పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు కలిగి నష్టపోవడం అంటే అసలు జీవితం లేకుండా అయిపోయిన పరిస్థితుల్లో స్వామివారి గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను. స్వామివారిని అనకాష్టం వ్రతం చేసుకోండి, మీకు మీ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పారు. అప్పుడు మేము అనకాష్టం వ్రతం చేసుకొని ఆర్థిక ఇబ్బందులు బయటపడ్డాము. దాదాపు ఒక సంవత్సరం కాలం మా అప్పులన్నీ తీరిపోయాయి. స్వామివారి గురించి కృతజ్ఞతాపూర్వకంగా స్వామీజీ మీకు ఏం సమర్పణ చేయాలి, మేము ఏం చేయాలంటే మీరు ఏ వ్రతం చేతైతే బాగుపడ్డారో ఆ వ్రతాన్ని ప్రచారం చేయమని చెప్పారు స్వామీజీ. అప్పుడు మేము ఆ వ్రతాన్ని ఊరూర హైదరాబాద్లో ముందు ఇంటింటికి, ఆ తర్వాత ప్రతి ఊరు ఊరా వెళ్ళి ప్రచారం చేసాం. వరంగల్, నిజామాబాద్, ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా వెళ్ళి మేము ఒక టీమ్గా వెళ్ళి మేము ప్రచారం చేసేవాళ్ళం. మేము ప్రచారం చేసిన వాళ్ళ అందరి ఇళ్లలో కూడా శుభకార్యాలు జరిగి ఆర్థిక ఇబ్బందులు తొలగి, ఆ తర్వాత నేను వేరే వేరే దేశాలు వెళ్ళినప్పుడు వాళ్ళ పిల్లలు వచ్చి మీరు మా ఇంట్లో అనకాష్ట వ్రతం చేశారు, మాకు ఉత్తమగతి కలిగింది, మా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి మాకు చదువు సంధ్యలు అలాగే మా ప్రతి పెద్దవాళ్ళకి ఆరోగ్యం అది కలిగింది. కాబట్టి అనకాష్ట వ్రతం యొక్క ప్రభావం మాటలో వర్ణించేది కాదు, ఇది అనుభవించవలసిందే. అట్లాగే మేము ఈ వ్రతాన్ని విస్తృతంగా చేసే సంవత్సరం పాటు ఇంట్లో చేసాం. చేసిన తర్వాత మాకు వాటి విధానం తెలిసి ప్రతి ఒక్కళ్ళకి 7 రోజులు కానీ, 3 రోజులు కానీ, 9 రోజులు కానీ, 21 రోజులు చేసుకుంటే ఎలాంటి కష్టమైన మీకు దూరం అవుతుందని చెప్పి వాటిలో కలశాలు పెట్టించి పూజలు చేయించడం ద్వారా మేమే కాదు వేలాది మంది భక్తులు వాళ్ళు అది అనఘాష్టమి వ్రతం యొక్క ఫలితాన్ని అనుభవించి స్వామివారికి శిష్యులైపోయి ఇప్పటికీ దాదాపు 40 ఏళ్ళ నుంచి ఈ వ్రత ప్రచారంలో ఉంది. 85 నుంచి విస్తృతంగా జరిగింది. నేను 10 ఏళ్ల తర్వాత నాకు ఇంకా అన్ని సమస్యల నుంచి పరిష్కారం అయిన పిల్లలందరి వివాహం కూడా జరిగిన తర్వాత స్వామివారి సన్నిధికి చేరుకున్నాను. నేను ప్రస్తుతం నేను మైసూరులో ఉంటున్నాను, గురుగారి ఆశ్రమంలో సేవ చేసుకుంటూ ఉన్నాను. ఈ అనకాష్ట వ్రతాన్ని ఎంత చెప్పినా దీని యొక్క మహిమ తగ్గదు. అణిమాది అష్టసిద్ధులు దత్తాత్రేయుడికి అనకాష్టం వారికి పుత్రులు ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి విధమైన ఆరోగ్యం కానీ ఐశ్వర్యం కానీ ఏది కావాలన్నా సరే ఇది మీకు శుభఫల ప్రదాత. దీని మీరు సింపుల్గా వ్రతాన్ని ఆచరించుకోండి. ఆశ్రమ శాఖలో మీరు వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు చెప్తారు, ప్రధాన ఆశ్రమానికి మీరు ఫోన్ చేసినా కూడా ఈ యొక్క వ్రత విధానాన్ని తెలిపే వాళ్ళని మీకు అడ్రస్ ఇస్తారు. జయ గురుదత్తా.